సార్ నమస్కారం సార్ శ్రీమాత్రేయ నమః నవంబర్ మాసంలో జాతక రీత్యా కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి దాంతో పాటు అక్టోబర్ మాసంలో వస్తున్న గ్రహం 25th రోజు గ్రహం ఉంది కాబట్టి దాని ప్రభావం 40 డేస్ ఉందని చెప్పారు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది 25th రోజు గ్రహణం మనకి ఏర్పడుతుంది సూర్య గ్రహణం ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గ్రహణం ఏర్పడినప్పుడు దాని యొక్క ప్రభావం ఏ రాశిలో ఏర్పడిందో దాని ప్రభావం సరిగ్గా 40 రోజులు ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఓకే గ్రహణానికి ఎలా అంటే గ్రహణం వచ్చేటప్పుడు గ్రహణ శూల అంటారు కొన్ని గంటల ముందు వస్తుంది దాని శూల అందుకే మనకి టెంపుల్స్ అవి క్లోజ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా గ్రహణం అయిపోయిన తర్వాత ఒక 40 డేస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది ఏ రాశుల్లో అయితే అయిందో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క సంబంధంగా ఉంటుంది రైట్ అయితే ఈసారి మనకి పట్టేటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఈ అక్టోబర్ 25వ తేదీన మనకి తులారాశిలో పడుతుంది కాబట్టి తులారాశి వారికి కన్యారాశి వారికి అలాగే వృశ్చిక రాశి వారిని కొంత జాగ్రత్తగా ఉండమంటారు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణం పాక్షికంగా ఉందా సంపూర్ణంగా ఉందా అనేటువంటిది తీసుకోవాలి కాబట్టి ఇది పాక్షిక గ్రహణం పాక్షిక గ్రహణానికి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మన ఇండియాలో దీని యొక్క ఎఫెక్ట్ తక్కువే ఉంటుంది అయినా సరే కాస్త గర్భవతులు అది కాస్త ఆ టైంలో రెస్ట్ తీసుకోవడం అనేటువంటిది మంచిది అయితే ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు మనం ముందుగా ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది చూడాలి ఓకే మేషంలో రాహు సంచరిస్తున్నాడు వృషభ రాశిలో ఉండాల్సినటువంటి కుజుడు మిథునంలోకి వెళ్ళి మళ్ళీ వృషభంలోకి వస్తాడు మొన్నటిదాకా వృషభంలో ఉన్నాడు ముందుకు వెళ్తూ మిథునంలోకి వెళ్ళి మళ్ళీ వక్రించుకొని వృషభంలోకి రాబోతున్నాడు కుజుడు రాశ్యాధిపతి అయినటువంటి మేషరాశికి అధిపతి అయిన కుజుడు అలాగే తులలో మనకి రవి బుధ శుక్ర కేతువులు సంచరిస్తున్నారు ఈవేళ ముగ్గురు కూడా వృశ్చికంలోకి వస్తున్నారు ఏ ఏ తారీఖుల్లో వస్తున్నారు అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి బుధుడు 14వ తేదీ శుక్రుడు 12వ తేదీ రవి 17వ తేదీ మారుతున్నారు వీళ్ళు ఎందుకంటే ఈ మార్పును బట్టి మనకి గ్రహాల యొక్క స్థితి మార్పును బట్టి మనకి ప్రిడిక్షన్స్లో తేడా ఉంటుంది అదే తులారాశిలో గ్రహణం కూడా పడుతుంది ఈ అక్టోబర్ 25వ తేదీ అయితే మనం నవంబర్ మాస ఫలితాలు చెప్పుకోబోతున్నాం కానీ అక్టోబర్ 25 నుంచి ఒక 40 డేస్ దీని ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాం కదా కాబట్టి అదేవిధంగా చంద్రుడు నవంబర్ 1వ తేదీన మకరంలో శనితో కలిసి ఉన్నప్పుడు ప్రారంభమవుతున్నాడు మీనరాశిలో గురువు ఉన్నాడు ఇది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మన సబ్స్క్రైబర్స్కి ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో జాతకరీత్యా కండిషన్ ఎలా ఉండబోతుంది దాంతోపాటు అక్టోబర్ 25th రోజు సూర్యగ్రహం ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ మంత్ పైన కూడా పడి ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా తప్పకుండా అండి ఎప్పుడు కూడా ఏ గ్రహణమైనా అది జరిగిన రోజు నుంచి 40 డేస్ దాని భావం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఋషులు ఎందుకు అందించారంటే మనం జాగ్రత్తగా ఉండి నష్టపోకుండా ఉంటామని ఫస్ట్ మనం కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది రాశిలో రాశి పాపకర్తల మధ్యన ఉంది ఎప్పుడైతే పాపకర్తల మధ్య నుండి 6000 అధిక ప్లానెట్స్ ఉన్నాయో ఇదేం చేస్తుంది ప్లానెట్ స్పెసిఫిక్గా మీకు ఇక్కడ కాంపిటీషన్గా ఎలాగైనా ఏదైనా ఒకటి సాధించాలనేటువంటి తత్వాన్ని ఇస్తుంది అందులో సందేహమేం లేదు 6లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు కాకపోతే ఇక్కడ 6వ స్థానంలోనే గ్రహణం పడుతుంది తులారాశిలో పడుతుంది గ్రహణం ఈ యొక్క 25వ తేదీ అక్టోబర్ రోజు సో అక్కడి నుంచి 40 డేస్ ఎఫెక్ట్ ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ ఎఫెక్ట్ ఉంటుంది పర్టికులర్గా ఇక్కడ స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాల జోడికి వెళ్ళకూడదు వీళ్ళు మంచికి చెప్పినా చెడవద్దు ఒక్కోసారి మన టైం బాగోకపోతే అమ్మ నువ్వు అలా ఉండకూడదు అమ్మ మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఎవరికైనా చెప్పినా ఉదాహరణకు తండ్రి కొడుకు కూతురికి చెప్పినా ఎవరో బయట వాళ్ళు కూడా అక్కర్లేదు అది కూడా గొడవకు దారితీస్తుంది అది కూడా గొడవకు దారితీస్తుంది ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే సార్ మనము టైం బాగోనప్పుడు మనం మంచి చెప్పినా చెడవుతూ ఉంటుంది టైం బాగుంటే మనం అవతల వాడిని గిలినా కూడా నవ్వుతాడు అంతే కదా గిలినా నవ్వుతాడు మనం టైం బాగుంటే టైం బాగోకపోతే మనం మంచి చెప్పినా అది బూతులాగా వినిపిస్తుంది అవతలవాడికి అయితే ఇక్కడ ఏంటంటే ఈ సమయంలో ప్రత్యేకంగా పురుషుడికే కాదు స్త్రీలకు కూడా స్త్రీ మూలకంగా ఇబ్బంది శత్రుత్వం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది వృషభం వారు ముఖ్యంగా అప్పుల విషయంలో
ఎవరికైనా అప్పు ఇస్తున్నామా, అప్పు తీసుకుంటున్నామా, ఒక్కోసారి వడ్డీ ఎక్కువ వడ్డీ తీసేసుకుంటాం, అవసరం ఉంది ఏముందిలేవు నెలది ఇచ్చేద్దాం ఏదో డబ్బులు వస్తాయని చాలామంది ఆ రకంగా ఇబ్బంది పడ్డ వాళ్ళని నేను చూశానని. ఇంకోటి ఏంటంటే శుక్రుడు అస్తంగత్వంలో ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో మనకు కమిట్మెంట్ ఇస్తారు, మనకు రావాల్సిన డబ్బులు ఒక 1 వీక్లో ఇచ్చేస్తానని ఏముందని మనం ఈ 1 వీక్ ఇంకోటి ఉన్న ఆపడం ఎందుకులేని ఎక్కువ వడ్డీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇది వచ్చేకి ఇచ్చేద్దాం అనుకుంటాం. వీడు 1 వీక్ కాదు కదా, 5-6 నెలలు అయిపోద్ది, సంవత్సరం అయిపోద్ది, ఇక్కడ వడ్డీకి ఎక్కువ వడ్డీ తెచ్చినట్టు వీడు ఊడుకోడు. నేను చాలా కేసెస్ వాళ్ళు అప్పులు పాలవడానికి గల కారణాలు రీసెర్చ్ చేస్తూ వాళ్ళ జాతకాలు చూస్తే అర్థమైన విషయం ఏంటంటే ఒకప్పుతో స్టార్ట్ అవుద్ది వాళ్ళ లైఫ్. అదీగాక ఇలా గ్రహణం పట్టినప్పుడు, అప్పు స్థానంలో గనక గ్రహణం పట్టినప్పుడు తీసుకున్నది ఇంకా ఎక్కువ ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి పొరపాటును కూడా ఈ అప్పు విషయంలోని, రుణాల విషయంలోని, ముఖ్యంగా అనారోగ్య సంబంధించిన విషయాల్లో, ఏదైనా అనారోగ్యం ఉంది, చిన్నదే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటాం మనం, ఆ ఏం కాదులే అని, ఏం కాదులే కంటే కూడా జాగ్రత్త తీసుకోవాలంటారని. ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేటువంటిది దీని మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో నేను దీనికి వెంటనే రెమెడీ చెప్పకపోతే నేను చెప్పిన దానికి అర్థం ఉండదు. ఒకటే చెప్తాను, విష్ణు ఆరాధకులా మీరు క్రీం అచ్యుత అనంత గోవింద అనుకోండి, ఏ జబ్బు మిమ్మల్ని దగ్గరకు కూడా రాదు. అమ్మవారిని ఆరాధిస్తానా, అమ్మవారిని ఆరాధిస్తానండి, అమ్మవారి భక్తుడు నేను అనుకుంటే కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని, చాలు. అమ్మవారు ఒక రక్షణ కవచం లాగుండి మనల్ని రక్షిస్తుంది. సార్, ఈ రాశి వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి? వీరికి బిజినెస్ పరంగా బాగా యోగం ఉంది. ఎందుకంటే ఇక్కడ బుధుడి యొక్క స్థితి, 2వ స్థానాధిపతి యొక్క స్థితి చూసుకున్నట్లయితే మిత్రక్షేత్రంలో కొంతవరకు ఉన్నాడు. కాబట్టి ఏంటి, ఇక్కడ కొంతవరకు బిజినెస్ పరంగా యోగిస్తుంది, కానీ ఈ బిజినెస్లో కూడా అప్పులు ఇవ్వకూడదు అని చెప్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బుధుడు గనక ఈ తులారాశుల్లోకి ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ ఉద్యోగ సంబంధించిన వాటిల్లో, మార్కెటింగ్ రంగాల్లో ఉంటారు కదా, వీళ్ళకి బాగా యోగిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. సార్, అలాగే తీసుకుంటారు శుభరాశి వారికి ఎడ్యుకేషన్ అండ్ రైతులు, ప్రాపర్టీ డీలర్స్కి ఎలా ఉండబోతుంది ముగ్గురికి? వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా 17వ తేదీ వరకు. ఎందుకంటే ఈ 17వ తేదీ వరకు ఈ ప్రాపర్టీస్కి, ఎడ్యుకేషన్కి, అలాగే కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి వృషభం వారికి చతుర్థాధిపతి అధిపతి అవుతాడు. ఈ అధిపతి వెళ్ళి నీచబడ్డాడు, అక్కడ నీచబడి గ్రహణంలో ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఏమిటి, తీసుకునే ఎడ్యుకేషన్ నిర్ణయాల్లో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి, రైతులు పంట పొలాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అలాగే కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నవారు. ఒక్కోసారి చూడండి, నేను చాలా కేసెస్ చూసింది ఏంటంటే ఇంత ఇంతలో చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్తారు, తీరా వీళ్ళు స్టార్ట్ చేసేసరికి రేట్లు పెరిగిపోతాయి పాపం. అప్పుడు కన్స్ట్రక్షన్ ఎవరైతే కాంట్రాక్టర్ తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్ నష్టపోతాడు. అర్థం కాదు, ఏంటి కన్స్ట్రక్షన్లో ఉన్నాడు, బిజినెస్ బాగానే ఉంది, డబ్బులు లేవంటాడు ఏంటి అనుకుంటారు. ఈ తేడా వచ్చిందనుకోండి చాలు, అంటే వ్యక్తికి మిగలాల్సింది కాస్త అక్కడే పోయింది. కాబట్టి ఇవి కాస్త అంచనాలు జాగ్రత్తగా చేసుకొని ఉండాలి కాంట్రాక్టర్స్ ప్రధానంగా. ఈ రైతులు ఏంటంటే పురుగు, ఎందుకంటే చతుర్థాధిపతికి కేతువుకి సంబంధం వస్తుంది, కేతువు ఇది ఇన్సెక్ట్స్ కారకులు, ఈ పంటలో పురుగులు ఏమైనా ఎక్కువగా పడుతున్నాయి, వీటి మీద దృష్టి పెట్టాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి భవిష్యత్తు బాగుండాలని నువ్వు ఇచ్చేయి చేయి అంటూ ఉంటారు, వాళ్ళకి దాని మీద వైరాగ్యం, విరక్తి కలుగుతూ ఉంటుంది చదవలేక. ఇటువంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలు. సార్, అలాగే తీసుకుంటే లవర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఎలా ఉండబోతుంది వృషభరాశి వారికి? చిల్డ్రన్స్ అంటే పిల్లల కోసం ప్రయత్నం చేసేవారు లవర్సు. ఇక్కడ కనుక మనం తీసుకుంటాం, ఎందుకంటే మనం ఈ ప్రేమకి కారకుడు 5వ స్థానాధిపతి బుధుడు వెళ్ళి ఈ కేతుతో కలుస్తున్నాడు, కాబట్టి ఈ సమయంలో కొన్ని కొన్ని బ్రేకేజెస్ అంటారు చూసారా, ఈ ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే కొంతమందికి కట్ అవ్వడం కానీ, ఇంకోళ్ళని ఎవరినైనా కలవడం కానీ ఇవి జరుగుతాయి పర్టికులర్గా ఈ రాశి వారికి. అలాగే సంతాన సంబంధించిన విషయంలో రకరకాల మార్గాల ద్వారా సంతానానికి అంటూ ఉంటారు. ఈ పర్టికులర్గా వర్షాకాలం చలికాలం ఎక్కువగా ఎంచుకుంటారు వాళ్ళు, ఎందుకంటే లోపల నిలబడుతుందని. కాబట్టి వృషభం వారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచిస్తుంది గ్రహస్థితి అనేటువంటిది. అలాగే వృషభ రాశి వారికి మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి?
మ్యారేజ్ పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమ స్థానాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో రెండవ స్థానంలో ఉన్నాడు, అతను వ్యయాధిపతి కూడా అవుతున్నాడు. ఇది మనకేం సూచిస్తుంది అంటే విదేశీ సంబంధాలు ప్రయత్నం చేస్తే కొంతవరకు యోగిస్తుందని చూపిస్తుంది. ఓకే. రెండవది ఏంటంటే వక్రిస్తున్నాడు కుజుడు, రెండవ స్థానంలోకి వెళ్ళి రిట్రో అవుతున్నాడు. రిట్రో అవడం అంటే ఏంటి, వెనక్కి రావడం. ఏదైనా ఒక సంబంధం గతంలో అనుకొని అది ఇంక తప్పిపోయిందిలే అని అనుకుంటూ మరలా అది వెనక్కి రావడం అనేటువంటిది చూస్తారు ఈ వృషభ రాశి వారు. అలాగే ఈ రాశి వారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? వృషభం వారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాల్లో రెండు రెండు జాబులు చేయడము, రెండు రెండు బిజినెస్లు చేసేటువంటి కోణంలో ఉండడము ఇవి సూచిస్తున్నాయి వృషభం వారికి. కాబట్టి జాబ్ అండ్ బిజినెస్ విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఇక్కడ సిక్స్త్ హౌజ్ను కూడా మనం జాబ్కి తీసుకుంటాము. ఏమవుతుంటుందంటే చేస్తున్న సర్వీస్లో ఏవో ఆటంకాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. కాబట్టి కాస్త గణపతిని తలుచుకుంటున్నట్లయితే ఆటంకాలు అనేవి తగ్గుతాయి. వృషభరాశి వారికి ఇన్వెస్ట్మెంట్లో కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? విదేశీ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి. ఓకే. సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా కలిసి వస్తాయి. కెమికల్ రిలేటెడ్ వీటి మీద చేసే యోగం ఉంది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ భావం ఎలా ఉందనేటువంటిది కూడా చూసుకోవాలి. అది చూసుకొని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. వృషభరాశి వారిని ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పినప్పుడు కొన్ని విషయాలలో చాలా ఇబ్బందికరంగా ఉంది, వీళ్ళకి ఏ విషయాల్లో జాగ్రత్త ఉండొచ్చు అని చెప్తారు? ఏదన్నా ప్రమాదం పొందించి ఉండే అవకాశం ఉందంటారా? ప్రమాదం అంటే ఒకటేనండి. వృషభం వారు ముఖ్యంగా ఇందాక మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడిగారు కాబట్టి 7, 8 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 7, 8 తేదీలు 1, 2, 20, 28 తేదీలు ప్రధానంగా వీళ్ళు ఇక్కడ ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మనకి ఇవాళ రేపు హ్యాకింగ్స్ జరుగుతుంటాయి. ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి వృషభం వారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఆరో స్థానంలో ఇందాక నేను చెప్పాను కదా, ఆరో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు వాటి విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారిని ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చుకోవచ్చు చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, పంచమ స్థానాధిపతి వెళ్ళి రవి కేతుతో కలిశాడు, అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. అది 14వ తేదీ వరకు అక్కడ ఉంటాడు, దాని తర్వాత మార్పు వస్తుంది. సో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా 14th వరకు కూడా సూర్య కేతు అంటే రవిగ్రహము కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చేయాలి ఖచ్చితంగా. వీలైతే సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాలు చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. సార్, ప్రతి వ్యక్తి వచ్చేసి గోచర ఫలితాలే కాకుండా ఇంకేదైనా చూసుకోవాల్సి వస్తుందా లేకుంటే ఇదే ఫైనల్ అవుతుందా? చెప్తానండి. గోచారము జన్మజాతకం అని రెండు ఉంటాయి. ఓకే. ఈ జన్మజాతకం ఎలా వస్తుంది అంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఆధారంగా వస్తూ ఉంటుంది. మనం ఒక చక్కగా కొంతమందికి భోజనం పెట్టాము, ఈ జన్మలో ఫుడ్కి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పించాము, పనిని కల్పించాము, ఈ జన్మలో మనకి వర్క్కి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. మనం ఏమి చేస్తే దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది, మంచి ఎఫెక్ట్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్ అనేటువంటిది. దాని ఆధారంగా పరమేశ్వరుడు లేదా అమ్మవారు అంటే ఒక కర్మ అనేటువంటిది ఒకటి ఏం చేస్తుందంటే అది దాని ఆధారంగా మనం ఇప్పుడు ఏ గ్రహస్థితిలో పుడితే వాటిని అనుభవిస్తామో, ఇట్స్ గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ, మనం ఇక్కడ అనుభవించేలాగా ఆ సమయంలో పుట్టేలా చేస్తాడు భగవంతుడు. అంటే ఏమిటి, మన కర్మే మనల్ని అలా పుట్టేలా చేస్తుంది భగవంతుడు. అంటే ఇన్ సెన్స్ కర్మ అనుకుందాం కాసేపు. దీనికి ఇది తెలుసుకోవాలంటే ఏం కావాలి, మనం పుట్టిన సమయం కావాలి. సమయాన్ని బట్టి మనం పుట్టినప్పుడు ఏ లగ్నం ఉందో తెలుస్తుంది. తేదీ, నెల, అదేవిధంగా సంవత్సరము వీటిని బట్టి సమయ ప్రదేశాన్ని బట్టి అప్పుడున్న గ్రహస్థితి తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎదగాలంటే ఏం చేస్తే ఎదుగుతారో తెలుస్తుంది, ఎలా ఉంటే ఎదుగుతారో తెలుస్తుంది. అలాగే ఒక వ్యక్తి చూడండి, ధనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఏ మార్గంలో వెళ్తే మీకు ధన ప్రయత్నం ఫలిస్తుందో తెలుస్తుంది మన జన్మజాతకం వల్ల. మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటూ ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయో తెలుస్తుంది మీ జన్మజాతకం వల్ల. మీరు ఏ డైరెక్షన్ అంటే ఏ దిశలో, మనకు చాలామంది చూడండి కొంతమందికి అపోహలు ఉన్నాయి, తూర్పు కేవలం మంచిది, ఉత్తరం మాత్రమే మంచిది అనుకుంటారు, పడమరా దక్షిణం మంచిది కాదనుకుంటారు, అలా వాస్తులో ఎక్కడా లేదు. అలా కాకుండా మీ పేరుని బట్టి, మీకున్న గ్రహస్థితిని బట్టి మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే మీకు కలిసి వస్తుందో చెప్తుంది. సంతానం విషయంలో ఇబ్బంది పడుతున్నాము, ఏం చేసుకుంటే సంతానం విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మీ గ్రహస్థితి రీత్యా సంతానానికి ఎలా చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ఉంటుంది. అదేవిధంగా రుణాలు, రోగాలు, శత్రువుల నుంచి ఎలా బయటపడాలి,
వివాహ సంబంధించిన సమయం ఎప్పుడు సరైనటువంటిది, ఎప్పుడు సరైన కాదు, అలాగే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లైఫ్లో, వృత్తి లేదా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, వృత్తిపరంగా మీరు ఇక్కడుంటే సెటిల్ అవుతారా, విదేశాలకు వెళ్తే సెటిల్ అవుతారా, వేరే రాష్ట్రాలకు వెళ్తే సెటిల్ అవుతారా, ఏ వృత్తులు అయితే బాగుంటుంది. అలా కాకుండా చిన్నపిల్లలకి జాతకం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏది చదివితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంతమంది చూడండి, ఒకటి చదువుతారు పాపం పెద్ద అయ్యాక అది పనికిరాదు, అన్ని సంవత్సరాలు చదివింది వేస్ట్ అయిపోతుంది. అదే రకంగా కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇప్పుడు ఎంతో సంపాదిస్తాడు ప్రతి మనిషి, కానీ సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ కనుక సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, ఇబ్బంది కలుగుతుంది. అలా ప్రతిది మన జన్మజాతకంలో ఉంటుంది. ఓకే, అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, మరి జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఇక్కడ ఏంటంటే, ప్రతి మనిషికి తన ప్రయత్నము, బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎలా అయితే ఉంటాయో జాతకం కూడా అంటే, ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క ఎఫెక్టు, మనం కర్మ ద్వారా తెచ్చుకున్నటువంటి గ్రహం యొక్క స్థితి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేశారు కానీ దానికి బయట మార్కెట్ లేదు, అప్పుడు ఏం లాభం అండి? వేస్ట్ కదా. అంతే కదా, బయట మార్కెట్ ఉన్నది మీరు తయారు చేయగలగాలి, మీరు తయారు చేసిన దానికి బయట మార్కెట్ ఉండాలి, అప్పుడు అది సరిగ్గా అమ్ముడుపోతుంది. బయట మార్కెట్ లేని తయారు చేస్తే ఏం లాభం? అమ్ముడుపోదు. పంజాబ్లోకి వెళ్ళి బార్బర్ షాప్ పెట్టుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. అంతే కదా, పంజాబ్కి వెళ్ళి బార్బర్ షాప్ పెట్టుకోవడమో లేకపోతే హిమాలయాలకి వెళ్ళి ఐస్ క్రీమ్ అమ్మినట్టుగా ఉంటుంది. అంతే కదా, ఎండాకాలంలో ఐస్ క్రీమ్ అమ్మితే తొందరగా అమ్ముడుపోతుంది, కూల్ డ్రింక్ అమ్మితే తొందరగా అమ్ముడుపోతుంది. మార్కెట్ని బట్టి మన ప్రోడక్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. అలా మనం ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థితి ఎంతవరకు సహకరిస్తుంది, ఓ దగ్గర వెళ్దాం అనుకుంటున్నాం, బయట ట్రాఫిక్ జామ్ ఉంది, వెళ్ళాం ఆ రూట్లో, అవును, మనం అనుకున్న సమయం అరగంట చెప్పుకోవాల్సింది, మనం ఫోన్ చేసి బాబు అరగంట కాదు ట్రాఫిక్ బాగా ఉంది గంట తర్వాత వస్తానని చెప్పొచ్చు, అంటే మన సమయం తెలుస్తుంది బయట ఉన్న వాతావరణం బట్టి. అలాగే బయట ఉన్న వాతావరణం బట్టి మనం ఎలా అయితే సమయాన్ని చేసే ప్రయత్నాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో, ఈ గోచార గ్రహాలను బట్టి మన ప్రయత్నాలు ఎంతవరకు సపోర్ట్గా ఉంటాయి, సపోర్ట్గా ఉండవు అనేది చెప్పేది ఈ గోచార ఫలితాలు. అందుకే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకోబోతున్నాము, తెలుసుకుంటున్నాం కూడా ప్రతిదీ కూడా. ఓకే, కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబవారి యొక్క అనుగ్రహము కలగాలి అంటే ఎప్పుడు లలితాంబవారి యొక్క స్తోత్రాలు చేస్తూ ఉన్నట్లయితే గ్రహస్థితి ఎలాగున్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన జీవితం చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.